హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎస్హెచ్ఎంలో సింపుల్ పెండులం టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సింపుల్ పెండులం అంటే ఒక ఇన్ఎక్స్టెన్షిబుల్ మాస్లెస్ థ్రెడ్కి ఒక బాబుని ఒక ఎండ్ ఒక బాబుని ఫిక్స్ చేసి మరొక ఎండ్ ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఫిక్స్ చేస్తే ఆ అరేంజ్మెంట్ని ఏమంటారంటే సింపుల్ పెండులం అంటారు. సో ఇప్పుడు మనం దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాబ్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాబ్ నుంచి సస్పెన్షన్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ని లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం అంటారు. టి ఈజ్ ద టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్, టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్. వెన్ ఎవర్ దిస్ బాబ్ ఈజ్ డిస్ప్లేస్డ్ through a displacement x along this direction and released, it makes oscillations about the mean position. So ikkada manchundi bob anedi theta vertical to theta angle cheskuntu x displacement pakkaki manaki displace chesinappudu ee position daggara unnappudu weight of the bob anedi mg anedi vertically downward act avutundi. ఈ ఎంజీని మనం రెండు కాంపోనెంట్స్గా విడగొడితే ఈ ఎంజీ కాస్ థీటా, ఎంజీ సైన్ థీటా అనే రెండు కాంపోనెంట్స్ వస్తాయి. ఈ ఎంజీ కాస్ థీటా కాంపోనెంట్ అనేది మనకి ఈ డైరెక్షన్లో టెన్షన్ బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ ఎంజీ సైన్ థీటా ఫోర్స్ వల్ల మళ్ళీ ఈ బాబ్ అనేది మెయిన్ పొజిషన్లోకి వస్తుంది. సో ఇది మనకి మెయిన్ పొజిషన్. సో మెయిన్ పొజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద పొజిషన్ ఎట్ విచ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాబ్ ఈజ్ జీరో. సో ఈ విధంగా మనకి దీంట్లో ఎంజీ సైన్ థీటా అనేది మనకి మెయిన్ రిస్టోరింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు రిస్టోరింగ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే ఎంజీ సైన్ థీటా రాయొచ్చు. దిస్ ఈజ్ మైనస్. ఈ మైనస్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే ఆ రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఒక డైరెక్షన్లో ఉంది, రిస్టోరింగ్ ఫోర్స్ అనేది వేరే డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ మన లాగిన యాంగిల్ అనేది వెరీ వెరీ స్మాల్ యాంగిల్. సో కాబట్టి ఇక్కడ మనం సైన్ థీటా ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు థీటాగా రాసుకోవచ్చు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఎంజీ ఇంటూ ఇది ఏమవుతుంది థీటా అవుతుంది. బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లో ఎంఏ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాబ్ ఈజ్ నథింగ్ బట్ ఎంజీ సైన్ థీటా. సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ ఇంటూ థీటా. సో ఎంఎం క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే మైనస్ జీ థీటా అవుతుంది. సో ఇక్కడ థీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆర్క్ లెంత్ బై రేడియస్. సో ఆర్క్ లెంత్ బై రేడియస్ అంటే ఎక్స్ బై ఎల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఏమవుతుందంటే మైనస్ జీ ఇంటూ ఎక్స్ బై ఎల్ అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ దీంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఎల్, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్. ఓకేనా? రైట్. ఒమేగా అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 2π/T. సో 2π/T ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్. సో ఇప్పుడు మనకి టైం పీరియడ్ కావాలి. సో టైం పీరియడ్ కావాలి అంటే మనం ఇక్కడ చూడండి, టైం పీరియడ్ కావాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు, సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుందంటే మనకి ఎల్ బై జీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం. సో ఈ టైం పీరియడ్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్ ఆఫ్ ద బాబ్, ఇట్ ఈజ్ ఓన్లీ డిపెండ్ అపాన్ లెంత్, లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√g, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ రెండు ఫ్యాక్టర్స్ మీదే మనకి టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి సింపుల్ పెండులం. తర్వాత సెకండ్స్ పెండులం అంటే మనకి ఏంటంటే ఏ పెండులం
whose time period t is equal to 2 seconds. That pendulum is called seconds pendulum. దాని యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 1 మీటర్ ఆర్ 100 సెంటీమీటర్. అదే ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింపుల్ పెండలం కావాలనుకోండి, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/T, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ g/L. ఓకేనా? సో ఇది మనకి. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ టు టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం when it is placed in artificial satellite. Artificial satellite lo pettinappudu, gravity free space lo pettinappudu, meeku g anedi 0, ante t is equal to 2π square root of l by 0, that is equal to time period infinity. Time period infinity ante meaning enante it cannot oscillate. Idi oscillations anedi cheyadu. Okana? Idi manaki time period meeda. Time period anedi యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, తర్వాత లెంత్ మీద డిపెండ్ అవుతుంది. మరి అదేవిధంగా ఈ పెండులం క్లాక్ ఉంటుంది. ఈ పెండులం క్లాక్ని మనం ఈక్వేటర్ దగ్గర ఉంచినప్పుడు, పోల్స్ దగ్గర ఉంచినప్పుడు మనకి దాని టైం పీరియడ్లో చేంజ్ వస్తుంది. నీకు ఈక్వేటర్ దగ్గర నీకు ఏమవుతుందంటే, మనకి స్మాల్ జీకి క్యాపిటల్ జీకి మధ్య రిలేషన్ ఏంటి, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీఎం బై ఆర్ స్క్వేర్, అంటే జీ యూనివర్సల్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈక్వటోరియల్ రేడియస్ ఎక్కువ ఎట్ ఈక్వేటర్, ఎట్ ఈక్వేటర్ ఆర్ ఈజ్ మోర్, అంటే జీ ఈజ్ ఏమవుతుంది లెస్, జీ లెస్ కాబట్టి నీకు టైం పీరియడ్ మోర్. టైం పీరియడ్ మోర్ సో కాబట్టి మనకి ఏమవుతుందంటే ద క్లాక్ రన్స్ స్లో. టైం పీరియడ్ ఎక్కువ ఉంది అంటే, అంటే మనకి టైం పీరియడ్ ఎక్కువ ఉందంటే దాని ఏంటంటే ఇట్ రన్స్ స్లో ఎక్కడ, ఈక్వేటర్ దగ్గర. అదే మీరు దీన్ని పోల్స్ దగ్గర తీసుకోవాలనుకోండి, ఎట్ పోల్స్, పోల్స్ దగ్గర నీకు ఏమవుతుందంటే పోలార్ రేడియస్ తక్కువ ఉంటుంది. ఆర్ ఈజ్ లెస్, అంటే ఆర్ లెస్ కాబట్టి జీ ఈజ్ మోర్, జీ ఈజ్ మోర్ కాబట్టి టైం పీరియడ్ ఈజ్ లెస్, ద క్లాక్ రన్స్ ఫాస్ట్ ఎట్ పోల్స్. ఈ విధంగా దీనికి మనకి చేంజెస్ వస్తాయి. మరి అదేవిధంగా ఈ సింపుల్ పెండలం అనేది మనం ఒక పెండలం అనేది లిఫ్ట్లో ఉన్నప్పుడు, సింపుల్ పెండలం, సింపుల్ పెండలం ఇన్ ఏ లిఫ్ట్, లిఫ్ట్లో ఉన్నప్పుడు టైం పీరియడ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి లిఫ్ట్. ఇది ఈ లిఫ్ట్ అనేది ఏ అనే యాక్సలరేషన్తోనే మనకి పైకి వెళ్తుంది. ఏ అనే యాక్సలరేషన్తో పైకి వెళ్ళినప్పుడు ఇది యాక్సలరేటర్ ఫ్రేమ్ కాబట్టి మనకి సూడో ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఈ సూడో ఫోర్సెస్ యాక్ట్ కావటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇదివరకు లిఫ్ట్ రెస్ట్లో ఉందనుకోండి, దిస్ టెన్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ టు వెయిట్ ఆఫ్ ద బాబ్. టీఈస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎంజీ. మరి అదేవిధంగా ఈ లిఫ్ట్ అనేది ఏ అనే యాక్సలరేషన్తో పైకి యాక్సలరేట్ అవుతున్నప్పుడు దట్ ఈజ్ ఏ సూడో ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, సూడో ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద లిఫ్ట్. సో కాబట్టి ఇప్పుడు సూడో ఫోర్స్ ఇదంతా అంటే ఎంఏ. సో అప్పుడు నీకు టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఎంజీ ప్లస్ ఎంఏ అవుతుంది. ఏది టెన్షన్ డెవలప్ ఇన్ ద స్ట్రింగ్. మరి అదేవిధంగా దీని యొక్క టైం పీరియడ్ ఏమవుతుందో చూద్దాం. మనం ఫస్ట్ మనం దీన్ని ఈ సింపుల్ పెండలం ఇక్కడ ఎక్స్ డిస్ప్లేస్ చేసాం, మనకి ఇక్కడ ఎక్స్ డిస్ప్లేస్ చేసాం. సో చేసినప్పుడు ఇక్కడ మనకు తెలుసుకో మనకి ఇదేంటి, ఇది టెన్షన్. తర్వాత ఇదేమవుతుందంటే మనకి లిఫ్ట్లో ఉంది కాబట్టి మీకు ఎం ఇంటూ జీ ప్లస్ ఏ. సో దిస్ మేక్స్ అన్ యాంగిల్ తీటా. ఇది ఏమవుతుందంటే ఎం ఇంటూ జీ ప్లస్ ఏ కాస్ తీటా. తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎం ఇంటూ జీ ప్లస్ ఏ సైన్ తీటా. అంటే ఒక కొంత ఫోర్స్ అనేది ఇక్కడ యాడ్ అయింది, ఏది మెయిన్ పొజిషన్ అయిపోయి ఎంఏ సైన్ తీటా. సో ఇప్పుడు యాడ్ అయినప్పుడు ఇందాకలానే మనం దట్ రిస్టోరింగ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ రిస్టోరింగ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ రిస్టోరింగ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి టెన్షన్ను ఎం ఇంటూ జీ ప్లస్ ఏ కాస్ తీటా బ్యాలెన్స్ అవుతాయి. ఎఫ్ఆర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ జీ ప్లస్ ఏ సైన్ తీటా.
సో ఎఫ్ఆర్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ అంటే మన ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాబ్ ఈస్ నథింగ్ బట్ ఎమ్ ఇంటూ జీ ప్లస్ ఏ సైన్ థీటా వెన్ ద సింపుల్ పెండలం ఈజ్ లిఫ్ట్ విచ్ ఈజ్ యాక్సలరేటింగ్ అప్వర్డ్స్ సో మైనస్ ఎమ్ ఇంటూ ఇక్కడ నీకు ఏమవుతుంటే జీ ప్లస్ ఏ అవుతుంది. ఇక్కడ మనకి థీటా అంటే దాని అర్థం ఏంటంటే సైన్ థీటా ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు మనం ఇందాకలానే థీటా తీసుకుంటాం. యాంగిల్స్ అనేది యాంగిల్ విత్ వర్టికల్ అనేది వెరీ లెస్ సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ జీ ప్లస్ ఏ ఇంటూ థీటా అవుతుంది. సో ఇందాకలానే మనకి దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ లెంత్, లెంత్ ఏం చేంజ్ కాదు మనకి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ జీ ప్లస్ ఏ ఇంటూ థీటా అంటే ఎక్స్ బై ఎల్. ఓకేనా, ఎక్స్ బై ఎల్. దీని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్, దీంతో కంపేర్ చేసినప్పుడు ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే జీ ప్లస్, ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్తో మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక థీటా కూడా ఉంది, థీటా కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీద ఉండే. సో ఇక్కడ థీటా బదులు మనం ఎక్స్ బై ఎల్ అని రాసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే జీ ప్లస్ ఏ బై ఎల్ ఇంటూ ఇది ఎక్స్ కదా, రైట్. సో ఇక్కడ మనకి ఒమేగా స్క్వేర్, సారీ ఒమేగా స్క్వేర్ అంటేనే ఇది జీ ప్లస్ ఏ బై ఎల్ మనం కంపేర్ చేసినప్పుడు, రైట్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ ప్లస్ ఏ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ ప్లస్ ఏ బై ఎల్ అవుతుంది. ఇప్పుడు మీద ఉండే ఒమేగా అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఒమేగా అంటే మనకి టూ పై బై టీ అని రాసుకోవచ్చు. టూ పై బై టీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ ప్లస్ ఏ బై ఎల్. సో టీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే టూ పై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ ప్లస్ ఏ అవుతుంది. అంటే మనకి చూడండి ఆన్సర్ వచ్చింది, వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్, వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ విత్ అన్ యాక్సిలరేషన్ ఏ మనకి టీ ఈజ్ ఈక్వల్ టీ పై టూ పై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ ప్లస్ ఏ వచ్చింది. అంటే టైం పీడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. చూసారా మీరు టైం పీడ్ ఏమైతే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే నెంబర్ అది డినామినేటర్ వాల్యూ పెరిగిందిగా ఇది టీ తగ్గుతుంది. మరి అదేవిధంగా లిఫ్ట్ అనేది మరి కిందికి వచ్చింది అనుకో, అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు టైం పీడ్ ఎంత అవుతుందంటే ఎల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ జీ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ మైనస్ ఏ. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ టైం పీరియడ్ ఇన్ ఏ లిఫ్ట్. ఇది మనకి సింపుల్ పెండలం యొక్క టైం పీరియడ్ అనేది లిఫ్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. మరి అదేవిధంగా వన్ ద లిఫ్ట్ ఫాల్స్ ఫ్రీలీ డౌన్వర్డ్స్, డౌన్వర్డ్స్ అన్నప్పుడు ఏమవుతుంది నీకు ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఫాల్స్ ఫ్రీలీ కాబట్టి, అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది టూ పై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టూ పై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది ఎల్ బై జీ. ఇది ఫాలింగ్ ఫ్రీలీ అన్నప్పుడు, ఫాలింగ్ ఫ్రీలీ అన్నప్పుడు నీకు జీ వాల్యూ జీరో అవుతుందిగా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ జీ అంటే దాని అర్థం ఏంటి నీకు, ఇక్కడ ఫాలింగ్ ఫ్రీలీ అన్నప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ జీ కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది. అయితే వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, విత్ యూనిఫామ్ వెలాసిటీ అంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ ఈక్వల్ టు టూ పై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుందంటే ఎల్ బై జీ అవుతుంది. యూనిఫామ్ వెలాసిటీతో పోయే బాడీకి నీకు ఏమవుతుందంటే యాక్సలరేషన్ ఏమవుతుంది జీరో అవుతుంది. యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ జీరో. సో ఇది సింపుల్ పెండలం మీద ఇంపార్టెంట్ నీకు అప్లికేషన్స్. మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఏ వైర్ విచ్ ఈజ్ లోడెడ్ విత్ ఏ మాస్ ఎట్ వన్ ఎండ్. సో ఇది మనకి ఒక వైర్, ఇది ఈ వైర్ యొక్క ఒక చివరిని ఏం చేశారంటే మాస్ని అటాచ్ చేశారు, ఇంకొక చివరి ఏం చేశారంటే ఒక ఫిక్స్డ్ సపోర్ట్కి సస్పెండ్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మాస్ని మనం కొంచెం వై డిస్ప్లేస్మెంట్ చేసామనుకోండి కిందికి, ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఇట్ మేక్స్ ద ఆసిలేషన్స్ సేమ్ యాజ్ స్ప్రింగ్. కాబట్టి ది రిస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద వైర్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ వైర్ యొక్క యంగ్ మోడల్స్ ఎంత అంటే వై, తర్వాత ఈ వైర్ యొక్క లెంత్ ఎంత అంటే ఎల్. ఇప్పుడు మనం దీని యొక్క టైం పీరియడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్
ఆసిలేటింగ్ వైర్. సో మనకి ఇక్కడ యంగ్ మోడ్యులస్ అంటే తెలుసు మనకి. ఏంటి యంగ్ మోడ్యులస్ అంటే ఎఫ్ఎల్ బై ఏఈ, ఎఫ్ఎల్ బై ఏఈ. సో వై ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఎఫ్ఎల్ బై ఏ. ఇక్కడ ఎంత సాగదీసాం మన కిందకి, ఎంత స్ట్రెచ్ చేసాం, వై ఏ వై. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి దిస్ ఈజ్ స్మాల్ వై, దిస్ ఈజ్ స్మాల్ వై. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి వై ఏ బై ఎల్ ఇంటూ స్మాల్ వై. స్మాల్ వై ఈజ్ డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్ట్రింగ్. సో ఇది ఎట్టాగో మనకి కాన్స్టెంటే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తర్వాత లెంత్. సో కాబట్టి ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ వై అని రాసుకోవచ్చు. ఎఫ్ అంటే రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద వైర్, దట్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వైర్, మాస్ని డిస్ప్లేస్ చేసాక కిందకి, దట్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఎఫ్ ప్రపోర్షనల్ టు మైనస్ వై. అంటే మనకి ఇక్కడ ఏంటి, ఆసిలేషన్స్ ఆఫ్ ద వైర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అని మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ కూడా మనం మైనస్ పెట్టాలి, రిస్టోరింగ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సింపుల్ హార్మోనిక్ మోషన్లో రిస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ కే వై అని రాసుకోవచ్చుగా. సో కాబట్టి కే ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ, కే ప్లేస్లో వై ఏ బై ఎల్. మరి కే అంటే ఏంటి, కే అంటే ఏంటంటే నీకు ఎం ఒమిగా స్క్వేర్, ఎం ఒమిగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై ఏ బై ఎల్. ఎం అంటే మాస్ అటాచ్డ్ అట్ ద వన్ అండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఒమిగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే వై ఏ డివైడెడ్ బై ఎల్ఎం అని రాసుకోవచ్చు. సో ఒమిగా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వై ఏ డివైడెడ్ బై ఎల్ ఇంటూ ఎం. సో ఇప్పుడు మనకి దీని యొక్క టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒమిగా అంటే ఏంటన్నా, ఒమిగా అంటే మనకి ఏం రాసుకోవచ్చు అంటే 2π/T ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వై ఏ బై ఎల్ఎం. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ఎం బై వైఏ, ఎల్ఎం బై వైఏ. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం పీరియడ్ ఆఫ్ ద వైర్. సో మనకి ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలన్నా కూడా మనకి 1/TAగా ఫ్రీక్వెన్సీ అంటే 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ వైఏ బై ఎల్ఎం. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైర్, లోడెడ్ వైర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లోడెడ్ వైర్. ఇది కూడా మనకి ఒక స్ప్రింగ్ లాగానే మనకి సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ చేస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో వైర్ మీద అడిగినప్పుడు అప్పుడు టెన్షన్ అంటే 2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ఎం బై వైఏ అని రాయాలి. ఫ్రీక్వెన్సీ అంటే 1/2π ఈజ్ ఈక్వల్ టు 1/T, దట్ ఈజ్ ఈక్వల్ 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ వైఏ బై ఎల్ఎం. వై అంటే యంగ్ మోడ్యులస్ ఆఫ్ ద వైర్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వైర్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్, ఎం అంటే మాస్ ఈజ్ లోడెడ్ టు ద వైర్. ఇది మనకి వైర్ కాన్సెప్ట్. ఇది నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కొన్ని తెలుసుకోబోతున్నాం. వెన్ ఏ కార్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ట్రాక్ ద సింపుల్ పెండలం ఈజ్ అరేంజ్డ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద కార్ దెన్ వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దట్ సింపుల్ పెండలం. మీరు చూడండి ఇక్కడ ఈ సర్క్యులర్ ట్రాక్లో కార్ వెళ్తుంది. దిస్ ఈజ్ ద సింపుల్ పెండలం. మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇక్కడికి ఇస్తాను మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీని మీద పనిచేసే ఫోర్సెస్ నీకు టువర్డ్స్ ద సెంటర్, నీకు ఏమవుతుందంటే సెంట్రిపెటల్ ఫోర్స్ పనిచేస్తుంది. అంటే టువర్డ్స్ ద సెంటర్ నీకు సెంట్రిపెటల్ యాక్సలరేషన్ పనిచేస్తుంది టువర్డ్ ద సెంటర్. ఓకేనా? సో కాబట్టి నీకు ఇటువైపు సెంట్రిపెటల్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి సూడో ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. సూడో ఫోర్స్, దిస్ ఈజ్ సూడో ఫోర్స్. ఇదంతా అంటే ఎం ఇంటూ ఏసీ. ఇటువైపు పనిచేసేది నీకు ఏంటంటే సెంట్రిపెటల్ ఫోర్స్. దీని వెయిట్ ఆఫ్ ద బాబ్ అనేది ఇలా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, వెయిట్ ఆఫ్ ద బాబ్. సో ఇప్పుడు మనకి ద రిజల్టెంట్ యాక్సలరేషన్ జీ ఎఫెక్టివ్ అలాంగ్ దిస్ డైరెక్షన్, జీ ఎఫెక్టివ్, దిస్ ఈజ్ ద జీ ఎఫెక్టివ్, ద రిజల్టెంట్ యాక్సలరేషన్. సో ఆ రిజల్టెంట్ యాక్సలరేషన్ మనకి ఎంత ఉంటుంది అంటే ఇటువైపు యాక్సలరేషన్ ఏసీ, ఇటువైపు యాక్సలరేషన్ జీ. సో కాబట్టి
जी एफेक्टिव इज ईक्वल टू मन के अंत जी एफेक्टिव इज ईक्वल स्क्वेयर रूट ऑफ मन की जी स्क्वेयर प्लस ए स्क्वेयर सो इध मन की दी संबंधी रिजल्टेंट एक्सेलरेशन दट इज नथिंग बट व्हाट रिजल्टेंट एक्सेलरेशन सो इप टाइम पीरियड कौनकोलनकोंडे टाइम पीरियड इज इक्वल टू पाई स्क्वेयर रूट ऑफ एल बाय जी एफेक्टिव सो काबट्टी टी इज इक्वल टू पाई स्क्वेयर रूट ऑफ एल बाय मन की जी एफेक्टिव अंटे एंत अवुतुंदी जी स्क्वेयर प्लस ए स्क्वेयर ओकेना सो इदी मन की टाइम पीरियड ऑफ द सिंपल पेंडुलम इन ए कार विच इज मूविंग इन ए सर्कुलर ट्रैक मैं अदे विधा इकड़ चुद सो इन मन की कार अने मन की एन एक्सेलरेशन तो इला मुझे एन एक्सेलरेशन तो कार मुझे ऑटोमेटिक नीक एक्सेलरेटर फ्रेम आफ् रेफरेंस एक्सेलरेटर फ्रेम आफ् रेफरेंस मन के सूडो फोर्स इट एक्ट होता सूडो फोर्स सो इन मन की नीकेमें सूडो फोर्स विधा एक्ट होता एमए सो दिस इज द वेट ऑफ द बॉब इज एक्टिंग वर्टिकली डाउनवर्ड दिस इज एंगल मेड बाय द सिंपल पेंडुलम विथ वर्टिकल एपड़े कॉल एक्सेलरेटर फ्रेम आफ् रेफरेंस काबट्टी सूडो फोर्स एक्ट होता टाइप ओके विथ रेस्पेक्ट टू दिस फ्रेम आफ् रेफरेंस दट इज द थ्रस्ट सो मन की दिस इज एमए एंड दिस इज एमजी तरवा इकड़ मन की रिजल्टेंट एक्सेलरेशन सो रिजल्टेंट एक्सेलरेशन इज ईक्वल टू नीकेमेंटे स्क्वेयर रूट ऑफ जी स्क्वेयर प्लस ए स्क्वेयर होता सो इपड़ मन की जी एफेक्टिव इज ईक्वल टू स्क्वेयर रूट ऑफ अंत जी स्क्वेयर प्लस ए स्क्वेयर होता सो इप टाइम पीरियड इज ईक्वल टू 2π स्क्वेयर रूट ऑफ एल बाय जी स्क्वेयर प्लस ए स्क्वेयर इधी मन की इंकोक अप्लिकेशन सो इक्कड़ कूडा मन के चूँ इकड़ा टी इज ईक्वल टू 2π स्क्वेयर रूट ऑफ एल बाय जी स्क्वेयर प्लस ए स्क्वेयर अंटे नीकु सेंट्रिपेटल एक्सेलरेशन का सेंट्रिपेटल एक्सेलरेशन अंटे नीकु एमैना रास्कोवच्चु इक्कड़ इक्कड़ मनकु वी बाय आर गा अदे सेंट्रिपेटल एक्सेलरेशन अंटे वी स्क्वेयर बाय आर गा काबट्टी वी स्क्वेयर बाय आर होल स्क्वेयर सो दीन इंका मैं सिंप्लीफिकेशन 2π स्क्वेयर रूट ऑफ एल बाय जी स्क्वेयर प्लस बी टू द पावर ऑफ 4 बाय आर स्क्वेयर दिस इज द एक्सप्रेशन फॉर दैट इज टाइम पीरियड ऑफ द सिंपल पेंडुलम इन ए कार विच इज मूविंग इन ए सर्कुलर ट्रैक सो इदो ఒక అప్లికేషన్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇంకొక అప్లికేషన్ అంటే ఒక వెహికల్ లో మనకి ఒక సింపుల్ పెండలం ఉంది ఈ వెహికల్ అనేది కిందకి స్లైడ్ అవుతుంది విత్ యాక్సిలరేషన్ హౌ మచ్ అంటే a is equal to g sin theta దెన్ వాట్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండలం మీరు ఇక్కడ చూడండి ఇది a is equal to g sin theta అని కిందకి స్లైడ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా నీకు సూడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది సూడో ఫోర్స్ ఎంత అవుతుంది ma సో ma అంటే a అంటే మళ్ళీ g sin theta నేగా mg sin theta అంటే ఈ బాబ్ మీద పనిచేసే ఫోర్స్ అలాంగ్ దిస్ డైరెక్షన్ ద రిజల్టెంట్ ఫోర్స్ అంటే 0 అవుతుంది దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫోర్స్ దట్ ఈస్ mg cos theta ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాబ్ అలాంగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ సో కాదు ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాబ్ ఈజ్ అలాంగ్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ దాని ఫోర్స్ ఉంటుంది కాబట్టి యాక్సిలరేషన్ ఎంత అవుతుంది ఇది జీ కాస్ థీటా అవుతుంది సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పెండలం అనేది ఈ యాంగిల్ అంత ఇక్కడ ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ కూడా వర్టికల్తో యాంగిల్ చేసే యాంగిల్ కూడా థీటా అవుతుంది జామెట్రీ ప్రకారం ఇది ఎంజీ కాస్ థీటా ఇది ఎంజీ సైన్ థీటా దిస్ ఈజ్ ఎంజీ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్టింగ్ డౌన్వర్డ్ సో ఇప్పుడు మనకి టీ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు మనకి ఏమైనా రాసుకోవచ్చు ఎల్ బై జీ ఎఫెక్ట్ సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ L by G effect ante only one acceleration acting on the bob that is G cos theta downward G cos theta idi mg sin theta neeku itvaipu force pan chestundi mg sin theta kaani ikkada acceleration anti ichadu a is equal to g sin theta ichadu kaabatti opposite direction lo pseudo force act avutundi that force is ma
సో ఎంఏ అంటే ఎంజీ సైన్ థీటా. ఈ రెండు ఫోర్సులు క్యాన్సిల్ అవుతాయి. ఈక్వల్ మ్యాగ్నెట్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ దే ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్. కాబట్టి జీ ఎఫెక్ట్ అంటే నీకు ఏమైతే జీ కాస్ థీటా. సో దిస్ ఈజ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం ఇన్ ఏ వెహికల్ విచ్ ఈజ్ స్లైడింగ్ డౌన్ ఆన్ ద ఇంక్లైన్ ప్లేన్ విత్ ఆన్ యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ సైన్ థీటా. ఓకేనా? రైట్.